దేవత కి నేను అభిషేకం చేశాను అని నా ఖాతాలో వేస్తారు అమంత్రకం మంత్రం లేకుండా నీళ్లు పోస్తే గోవుకి వీడి ఇవాళ కామాక్షి అమ్మవారి అభిషేకం చేశాడు వెళ్ళి కాదు పితృదేవతలంట ఎదురు చూస్తుంటారట ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అని చూస్తుంటారట ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దొరద పెడితే నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి కొట్టినట్టు ఉంటుంది అలా కొడుతుంది ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది కానీ కంటి కింద దొరద పెట్టిందనుకోండి చెవి పక్కన దొరద పెట్టిందనుకోండి గంగడోలు దొరద పెట్టిందనుకోండి దాన్ని గోక్కోవడానికి ఆధారం లేదు కాబట్టి అది బాధపడుతుంది గరుకు స్తంభం అని వేస్తారు ఆ గరుకు స్తంభం వేస్తే అది ఏం చేస్తుందంటే కంటి కింద దొరద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది గంగడోలు దొరద పెడితే గంగడోలు దానికేసి రుద్దుతుంది అలా ఆవు కానీ గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి పితృదేవతలు ఎదురు చూస్తుంటారట నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా ఉత్తర క్షణంలో ఆ గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క ఏడు తరాల వాళ్ళని నరకలోకంలోంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు నే చెప్పట్లేదు వేదం చెప్తారు ఒక గోవు నుండి అంతటి అభ్యున్నతి ఉంది అందుకే గోశాలలో గరుకు స్తంభాలు వేయడానికి మేము విరాళాలు ఇస్తామంటే నేను ఎవ్వరి దగ్గర నయా పైసా పుచ్చుకోవద్దని చెప్పాను ఇంత కష్టపడి శ్రమదానం చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరున్నారో అందరికీ ఆ ఫలితం దక్కాలి అందరి పేరు మీద గోశాల వాళ్ళని గరుకు స్తంభాలు ఇవని చెప్పాను తప్ప ఒక్కళ్ళే గరుకు స్తంభాలకి విరాళం పుచ్చుకోవద్దు అని చెప్పాను నేను అందరికీ దక్కాలి ఆ భాగ్యం వేదం ప్రమాణం అయినప్పుడు ఒక్క గోవు అంత గొప్పది గోవుకి చేసినటువంటి సేవ అగ్నిహోత్రానికి చేసిన సేవ దాని వలన అంత శ్రేయస్సు కలుగుతుంది విశేషించి ఒక్క గోశాల ఉంటే ఒక్క